1985 మే 17న మారాం రామచంద్రారెడ్డి సునీత దంపతులకు నల్లగొండలో జన్మించారు సాగర్ కే చంద్ర అలియాస్ కళాసాగర్. కళాసాగర్ నాన్నగారు నేతాజీ పేరుతో ఒక హై స్కూల్ కూడా నడిపేవారు. అదే స్కూలులో చదువుకున్నాడు సాగర్. ఇంటర్ వరకు నల్గొండలో చదువుకున్నారు సాగర్. ఇంటర్ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్ వచ్చాక సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. వీలైనప్పుడల్లా సినిమాలు చూసేవాడు. కానీ సినిమాల్లోనే తన కెరియర్ ఉంటుందని కానీ సినీ పరిశ్రమనే తన కెరియర్గా ఎంచుకోవాలని కానీ ఏ రోజు అనుకోలేదు ఆయన. ఇంజనీరింగ్ పూర్తయ్యాక మాస్టర్ డిగ్రీ చదవడానికి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో సౌత్ ఇల్లినాయస్ యూనివర్సిటీలో చేరాడు. ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫిల్మ్ స్కూలులో ఎక్కువగా ప్రాక్టికల్ షూటింగ్స్ జరుగుతుండేవి. ఆ షూటింగ్స్ ప్రతిరోజు చూస్తుండేవాడు సాగర్. అక్కడే కొందరు విద్యార్థులతో పరిచయం కూడా ఏర్పడింది. అలా పరిచయం అవడంతో వాళ్లతో కొంత సమయం గడిపి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాడు. ఫిల్మ్ స్కూలులో ఉన్న స్టూడెంట్స్లో చాలామంది హయ్యర్ స్టడీ చేసిన వారే ఉన్నారు. వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఎందుకు అంత ఇష్టమో క్లియర్గా చెప్పేవారు సాగర్ గారితో. చాలామంది బయట చాలా రంగాలు ఉన్నా కూడా బోరు కొట్టేస్తాయని, అలాగే క్రియేటివిటీగా ఉండరని, ఇలా రకరకాల కారణాలతో సినీ పరిశ్రమకి వస్తున్నామని కొంతమంది చెప్పారు. అప్పుడే సాగర్ గారికి కూడా దర్శకత్వ శాఖపై ఆసక్తి కలిగింది. అటు ఎంఎస్ని చేస్తూనే అదే యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్సులో చేరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. ఎంఎస్ చేయడం వలన ఒక మంచి కంపెనీలో 2007 ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తున్నాడే కానీ అతని మనసు మాత్రం సినీ పరిశ్రమపైనే ఉండేది. తెలుగులో విడుదలైన సినిమాలు అమెరికాలో విడుదలవుతుంటాయి. ఆ సినిమాలు చూసినప్పుడల్లా అతని మనసు కకావికలం అవుతుండేది. ఉద్యోగం చేస్తూనే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దర్శకుల వద్ద పనిచేయాలనుకున్నాడు. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడు. అదే సమయంలో డైరెక్టర్ రవిబాబు గారు అమెరికా వచ్చినప్పుడు అతన్ని కలిసి తన గురించి చెప్పాడు. రవిబాబు గారు కూడా అమెరికా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేసిన వారే. ఆ సమయంలో రవిబాబు గారు అనసూయ సినిమా చేస్తున్నాడు. తర్వాత సినిమాకి ఖచ్చితంగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రవిబాబు గారికి మెయిల్ చేశాడు. రవిబాబు గారు హైదరాబాద్ రమ్మని మెయిల్ ద్వారా కబురు పంపారు. అప్పుడు అమరావతి సినిమాని మొదలుపెట్టారు. ఆ సినిమాకి సాగర్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నా కూడా అమెరికా ఫిల్మ్ స్కూల్లో కోర్సు చేయడం, అలాగే ఎంఎస్ కూడా చేయడం వలన రవిబాబు గారు అతనికి డిపార్ట్మెంట్లో మంచి విలువ ఇచ్చేవారు. సాగర్ గారు చాలా తక్కువ సమయంలోనే వర్క్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత మధుర శ్రీధర్ గారి దగ్గర స్నేహగీతం సినిమాకి చేరాడు. స్నేహగీతం అయ్యాక ఒక మంచి కథ రాసుకుని శివాజీని రాజేంద్ర ప్రసాద్ని పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశాడు. అదే అయ్యారే. ఆ కథ నచ్చి సుధాకర్ బాబు, రంగన అచ్చప్ప అనే ఇద్దరు నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. అయ్యారే సినిమా 2012 జనవరిలో విడుదలైంది. అయ్యారే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ కమర్షియల్గా సినిమా ఆడలేదు. దాంతో అవకాశాలైతే ఆయనకి రాలేదు. తర్వాత కొంతకాలం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా చేశాడు. యాడ్స్ చేసుకుంటేనే శ్రీ విష్ణు, నారా రోహిత్లను పెట్టి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకి ప్లాన్ చేశాడు. శ్రీ విష్ణు, నారా రోహిత్ డేట్స్ ఇవ్వడంతో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాని 2015 తీశాడు. ఆ సినిమా 2016 డిసెంబర్లో విడుదల చేశారు. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తో పాటు కమర్షియల్గా కూడా కొంత డబ్బు తెచ్చింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు సాగర్. ఆ తర్వాత మరికొన్ని యాడ్స్ చేశాడు. ఆ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మలయాళంలో తీసిన అయ్యప్పనం కోశ్యం అనే సినిమా హక్కులు తెలుగులో తీసుకున్నారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ని హీరోగా ప్లాన్ చేశారు. ఆ సినిమాకి డైరెక్టర్స్ని చాలామందిని అనుకున్నారు కానీ ఆ అదృష్టం కళాసాగర్ గారిని వరించింది. 2020 ఈ ప్రాజెక్టు గురించి చర్చలు మొదలయ్యాయి. 2021 జనవరి 25న షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే మధ్యలో కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఈ నెల 25న 2400 స్క్రీన్లపై విడుదల చేశారు. భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇది రీమేక్ సినిమా అయినా కూడా రానా క్యారెక్టర్ కోసం చాలా మార్పులు చేశారు. కళాసాగర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mee Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.